हाई वर्स वेलकम टू अवर चैनल प्रस्तुत मन तो सीनियर जर्नलिस्ट दामो बालाजी सर वो माटा नमस्कार सर नमस्ते सर भारति अनेकूली वाल पीएचडी चेसी अंदर आश्चर्यपरचि अलग इंस्पिरेशन निचि सो आम संबंधी न्यूज बैठक सर एंटे आम किडनी उसे इट आरोग्य समस्या उन्ना पीएचडी कंप्लीट सो आम गुरी ऐक्चुअल आम भारति गुरी कोई क्रे विषया बैठक ఎందుకంటే మీడియా మొత్తం అటెన్షన్ ఇప్పుడు ఆ మీద ఉంది రకరకాల సంఘాల వాళ్ళు రకరకాల ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది ఇలా వెళ్ళి ఆమెకి సన్మానాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు యాక్చువల్గా ఆమెకి ఆమె ఫ్యామిలీకి తినడానికి కూడా టైం లేనంతగా వీళ్ళు వెళ్ళి ఆమెని అక్కడ సన్మానాలు రకరకాల కార్యక్రమాలతో వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారు అయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఆమె చాలా కష్టాలు పడింది దాదాపు పిహెచ్డి చేయడానికి 7 ఏళ్లు పట్టినాను మామూలుగా కూడా యూనివర్సిటీలో పిహెచ్డి అంటే మినిమం 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు తీసుకుంటది మాక్సిమం అంటే సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటారు రెండోది ఈమె ఆర్గానిక్ కెమిస్ట్రీ అది వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ సో బైనరీ మిక్సర్స్ మీద ఆమె చేసింది బట్ ఆమె ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఎందుకు చేసావంటే ఇది నాకు కూడి పెడతదని చెప్పారు అందుకనే చేశానని ఆమె చెప్పింది ఇప్పటికి కూడా ఆమెలో రూరల్ ఇన్నోసెన్స్ అదే ఉంది కానీ ఒక పిహెచ్డి స్టూడెంట్ మాట్లాడే సొఫిస్టికేషన్ కానీ ఏమీ లేదు అది కూడా ఆశ్చర్యమే ఆమె విషయంలో అంటే ఆమె ఏది ప్రిజర్వ్ చేసుకుంది మొత్తం ఆ గ్రామీణ దీన్నంతా కూడా సో బేసిక్గా ఆమె ఇరుకుల కుటుంబం నుంచి వచ్చింది వాళ్ళ తాతగారు అడాప్ట్ చేసుకున్నారు ఆమెని ఎందుకంటే ముగ్గురు కూతుర్లు ఆమెకి వాళ్ళ నాన్నకి సో ఆయన మందు తాగి మందుకి అడిక్ట్ అయిపోయి డ్రింకింగ్ ఆల్కహాల్కి వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంది ఆ టైంలో వాళ్ళ తాతగారు చూసి తీసుకొచ్చాడు ఆ సమయంలో తండ్రి కొడుకుల మధ్య కూడా ఒక వాగ్వాదం నడిచింది అంటే నువ్వు వీళ్ళని ఏమని తీసుకెళ్ళి ఏం చేస్తావని నేను చదివిస్తానని అడిగిన అన్ను పెద్ద చదివించి జస్ట్ ఘనకార్యం చేయబోతావు అది చూస్తాను అన్నట్టుగా అతను అన్నాడు దాంతో ఛాలెంజ్ చేసి వచ్చాడు నేను చదివిస్తానని అందువల్ల ఆయన కూడా ఈ అమ్మాయి మీద చిన్నప్పటి నుంచి ఫోకస్ పెట్టాడు బాగా చదువుకోమని తనని బాగా ఇన్స్పైర్ చేయడం ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పడం ఇది వాళ్ళ తాతగారు నిజానికి అది కూడా రేరే ఒక ఇరుకల కుటుంబం అంటే మనకి వాళ్ళు బాగా బ్యాక్వర్డ్ ఏరియా నాగులగూడెం అనే విలేజ్ సింగనమల మండలం సో అందులో అలాంటి కుటుంబం నుంచి వచ్చిన పెద్ద ఆయన మరి ఆయన ఎక్కడ ఇన్స్పైర్ అయ్యాడో తెలియదు ఆయన ఆడపిల్లని చదివించాలి అనే ఒక దీంతో ఆయన ఈమెను ఎంకరేజ్ చేశాడు దాంతో ఈమె మెల్లమెల్లగా చదవడం మొదలుపెట్టింది వీళ్ళ హస్బెండ్ శివప్రసాద్ కూడా వాళ్ళ మేనమామె అతను 10వ క్లాసు 4-5 సార్లు ఫెయిల్ అయ్యాడు దానివల్ల అతనికి నేను చదవలేకపోయాను ఈ అమ్మాయి బాగా చదువుతుంది అక్షరాలు బాగా రాస్తుంది ఈ అమ్మాయిని చదివించాలని అతను ముందే పెళ్లికి ముందే డిసైడ్ అయ్యాడు సో పెళ్ళి అయినాక కూడా అతను ఎంకరేజ్ చేశాడు అతను బాగా కష్టపడ్డాడు యాక్చువల్గా ఆక్సైడ్ ఫ్యాక్టరీలో మూటలు మోయడం అంతకుముందు రాళ్ళు కొట్టడం చెట్లు నరకడం ఈ పనులన్నీ అతను చేశాడు ఇది వీటి పనులన్నీ చేసేదానికి అతనికి ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాడు నా వైఫ్ని బాగా చదివించాలి అని దానివల్ల నిజానికి ఈమె ఎంత రోల్ ఉందో అతనిది కూడా అంత రోల్ ఉందని చెప్పాలి ఇక్కడ అతనిది కానీ వాళ్ళ తాత వాళ్ళ నాన్నది కానీ సో అలాగే వీళ్ళిద్దరూ ఆమెని ఎంకరేజ్ చేస్తారు ఆమె కూడా పట్టుదలకి చదివింది అయితే ఆమె మొన్న కొత్తగా రివీల్ చేసిన అంశం ఏమంటే ఆమెకి ఒకే కిడ్నీ ఉందని అది ఎలా బయటపడిందంటే ఈమె ఎప్పుడు కూడా విపరీతమైన పనులు కూలికి వెళ్ళాలి ఇంట్లో పనులు చేసుకోవాలి చిన్న కూతురు ఉంది ముసలివాళ్ళు తాత అవ్వ వాళ్ళని చూసుకోవాలి ఇవన్నీ చేస్తూ కాలేజీకి వెళ్ళాలి సో ఒకరోజు కాలేజీకి వెళ్తే ఇంకొక రోజు కూలికి వెళ్ళాలి ఇటువంటి ఒక కష్టం దీంట్లో ఆమె సరిగ్గా తినడం లేదు ఇప్పటికీ చాలా బక్కబక్కగా ఉంది ఆమె ఆరోగ్యంగా లేదు సో తినడం లేదు నీళ్లు సరిగ్గా తాగలేక ఇలాగైపోయి ఒకరోజు ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్ళింది సో ఏదో వాళ్ళకి డౌట్ వచ్చి కిడ్నీ టెస్ట్ చేస్తే ఈమెకి ఒకే కిడ్నీ ఉందని తెలిసింది అంటే బై బర్తే ఒకే కిడ్నీ ఉంది అలాంటిది వెరీ కొద్దిగా రేర్ కండిషను సో అది ఈమెకు ఉంది దానివల్ల వాళ్ళు చెప్పింది ఏంటంటే బరువులు మోయకవు నువ్వు జాగ్రత్తగా ఉండాలి వాటర్ ఎక్కువ తాగాలి ఇట్లాంటివి చెప్పారు కానీ ఇంట్లో పనులు చేయకపోతే జరగదు బరువులు మోయకుండా ఎవరు మోస్తారు సో ఆ రకంగా చాలా ఇబ్బందులు పడ్డాను హెల్త్ కండిషన్లో అని చెప్తుంది ఎందుకంటే
ఒకే కిడ్నీ ఉన్నా కూడా మామూలుగైతే ఏం కాదు లైఫ్ కి బట్ అడిషనల్ జాగృతలు తీసుకోవాలి ఆ జాగృతలు ఆమె తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే మామూలుగా ఇప్పటికి కూడా స్త్రీలలో మేజర్ ప్రాబ్లం అదే వాటర్ ఎక్కువ తాగితే వాళ్ళు యూరిన్ పాస్ చేయడానికి టాయిలెట్స్ ఉండవు అందువల్ల స్త్రీలందరూ కూడా ముఖ్యంగా జర్నీస్లు బస్సుల్లో అట్లాంటి పోయేవాళ్ళు నీళ్లు తాగరు అసలు తాగితే అది పోయాల్సి వస్తుంది మనం మగవాళ్ళంటే ఎక్కడంటే అక్కడ చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు ఈ ప్రాబ్లం అందుకని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉమెన్లో వస్తుంటుంది ఆ రకంగా ఈమె ఇప్పుడు అది రివీల్ చేసి షాక్ చేసింది ఒకసారిగా అంటే ఇన్ని కష్టాలు పెట్టుకొని హెల్త్ ఇట్లా పెట్టుకొని ఎలా చేయగలిగావు నువ్వు అనేది అందరూ ఇప్పుడు ఆమెను అడిగితే నేను ఒకే పట్టుదల ఉంది మా తాతకి ఇచ్చాను నేను మాటిచ్చాను నేను చదువుతానని సో నాకు ఆ పట్టుదలతో నేను ముందుకెళ్ళాను కిడ్నీ ఉన్నా కూడా అందువల్ల ఆమె ఇప్పుడు కూడా నాలాగా పేద మహిళలకి నేను చెప్పేది ఏంటంటే ఎంత కష్టం ఉన్నా మీరు చదువుకుంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది అనేది ఆమె చెప్తుంది నిజానికి ఆమె చెప్పాల్సిన అవసరం లేదు ఆమెతో ఆమె చుట్టూ ఉన్న అటెన్షనే ఇప్పుడు మనకు బయట ప్రపంచానికి చూపిస్తుంది సో నిన్న ఒక ఛానల్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఊర్లో పెద్దలంతా వచ్చి కూడా ఆమెకు ఒక 10,000 చదివించి ఆమెకు ఒక సేల్వ కప్పి అంతా చేసిపోయారు ఊర్లో కూడా ఒక ఆయన పెద్ద ఆయన కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు ఆయన ఆధ్వర్యంలో వచ్చి చేశారనమాట అట్లాగే ఈమె కెమిస్ట్రీ ప్రొఫెసర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చి సన్మానం చేశారు అయితే ఈమెకి కొంతమంది హెల్ప్ అయితే చేశారు ముఖ్యంగా వీళ్ళ గైడ్ సుభా గారు తర్వాత అక్కడ కొంతమంది లెక్చరర్స్ అక్కడ ఎవరో ఒక ఏఎస్ఎఫ్ స్కాలర్ నాయకుడు అతను బాగా చేశాడంట ఎందుకంటే సీట్ రావడానికి కూడా ఈమె చాలా తిరగాల్సి వచ్చింది పిహెచ్డిలో జాయిన్ అవ్వడానికి కూడా సో ఇవన్నీ కొంతమంది హెల్ప్ అయితే చేశారు కానీ సిస్టమ్ నుంచి హెల్ప్ రాలేదు అంటే ప్రభుత్వం నుంచి ఆమెకి హెల్ప్ సరిగా లేదు ఆమె ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళిందని చెప్తుంది అంటే అక్కడ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి యూనివర్సిటీలో దిప్పించమని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆమె ఇది నా చేతిలో లేదని పంపించేసింది కానీ ఆమె సీరియస్గా ప్రయత్నించలేదు రెండోసారి వెళ్ళినప్పుడు గట్టిగానే తరిమేశారని వాళ్ళ హస్బెండ్ శివప్రసాద్ చెప్తున్నారు సో గవర్నమెంట్ నుంచి ఆమెకి సరైన సపోర్ట్ అయితే దొరకలేదు ఇల్లు కూడా శాంక్షన్ అయిందని చెప్తున్నారు కానీ ఆమె దగ్గర డబ్బు లేక కట్టుకోలేదు అనేది ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది సో ఏదేమైనా ఆమెకి ప్రభుత్వం నుంచి అయితే రాలేదు ఇప్పుడైతే ఎస్వీఎన్ఎస్లో జాబ్ ఇప్పించామని ఎమ్మెల్సీ చెప్తున్నాడు కానీ ఆమె నిన్న కూడా చెప్పింది ఏంటంటే నాకు ఇంకా ఏమి రాలేదు అని చెప్తుంది మరి వీళ్ళు కెమెరాల కోసం మీడియా కోసం చెప్తున్నారా నిజంగానే ట్రై చేస్తున్నారనేది మనకు కొద్ది రోజుల్లో తేలుతుంది ఏదేమైనా ఆమెకు అనేక సంఘాల వాళ్ళు ప్రైవేట్గా కానీ వీళ్ళందరూ అయితే చేస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి అయితే ఆమెకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదనిపిస్తుంది ఇంతగా విమర్శలు వస్తున్నా ప్రభుత్వం నుంచి ఆమెకి ఒక కలెక్టర్ వెళ్ళి చేయడమో లేకపోతే ఆమెకి యూనివర్సిటీలో జాబ్ ఇప్పించడమో ఏదో ఒకటి చేయాలని అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇది ఆమెకి హెల్ప్ చేసినట్టు కాదు ఇది వందలాది మంది పేదవాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది మనం కూడా చదువుకోవాలని ఎందుకంటే పేదలకి చదువు ఒకటే వాళ్ళకి విముక్తి మార్గం వేరే ఏమి లేదు వాళ్ళు రోజు కూలి చేయడం వల్ల వాళ్ళేం కోటీశ్వరులు ఎప్పటికి కారు కాబట్టి వాళ్ళకు ఉండే ఏకైక మార్గం పిల్లల్ని చదివించుకోవడం ద్వారా వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు లేదంటే అక్కడే ఉంటారు నేను ఈ మధ్య చూస్తున్నాం చాలా ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఒకటి పనిచేసే వాచ్మెన్లు కూడా చాలా పిల్లల్ని చాలా కష్టపడి చదివించుకుంటున్నారు ఆ ఇది పెరిగింది కాన్షియస్నెస్ సో ఇది హెల్ప్ అవుతుంది ఆమెకి హెల్ప్ చేయడం వల్ల అందరిలోకి ఒక మెసేజ్ వెళ్ళినట్టుగా ఉంటుంది చదవండి మేము ఉన్నాము అనేది సో అది చేయాల్సి ఉంది ప్రభుత్వం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ